తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు హక్కులేమను ఉన్నాయా లేవా? ఓన్లీ బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకే హక్కులు చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ వర్తిస్తదా? ఇతర పార్టీలలో ఉన్నోళ్ళకు కూడా ఇండియన్ పీనల్ కోడ్ వర్తిస్తదా వర్తించదా అనేది ఒక్కసారి డీజీపీ గారు చెప్పాలి. రాత్రి 8 గంటలకు తీసుకున్నటువంటి వ్యక్తిని మరుసటి రోజు సాయంత్రం 4:30 5 నుంచి 6 గంటల దాకా నేను రోడ్డు మీద నిల్చొని గొడవబడి వెంకటరమణారెడ్డి గారిని రిమాండ్ చేస్తే కోర్టుకు పోతాను, వెంకటరమణారెడ్డి గారిని వదిలేస్తే నేను తీసుకొని ఇంటికి పోతానని రోడ్డు మీద 2:30-3 గంటలు గొడవ చేస్తే తప్ప ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా చేసినటువంటి వ్యక్తిని తెలంగాణ పోలీసులు విడుదల చేయలేదు. నేను డీజీపీ గారిని అడుగుతున్నా, గజ్వేల్ చూస్తేందుకు, కాళేశ్వరం చూస్తేందుకు, కర్ణాటక రైతులు, మహారాష్ట్ర రైతులు, పీకేలు, ప్రకాశ్ రాజులు అందరికీ అనుమతి ఉంటుంది, కానీ ఈ గడ్డ మీద పుట్టి జై తెలంగాణకు వచ్చినటువంటి పక్క నియోజకవర్గానికి మాత్రం గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు అవకాశం లేదా ముఖ్యమంత్రి గారు? అంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందా? ఇంకేమైనా అభివృద్ధి పేరిట ఏమన్నా? ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ యూ డిస్ట్రక్టింగ్ ద స్టేట్? ఆర్ యూ డిస్ట్రక్టింగ్ ద గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ? ఇది అడిగేందుకు వచ్చాడు వెంకటరమణారెడ్డి. దానికి ఇంత లొల్లెందుకు రా భాయ్? నీ భాషలో చెప్పాలంటే నిజంగా అక్కడ జరిగింది అభివృద్ధి అయితే ఆ అభివృద్ధిని మేము చూసేందుకు రావాలి. టెంపరీగా పోలీసులు నడ్డం పెట్టుకొని మేము గజ్వేల్ రాకుండా మీరు ఆపగలిగినరేమో. మేము ఎంత మంచోళ్ళమంటే డే టు టైం అన్ని చెప్పి అందరం కలిసి వద్దాం, బస్సులు పెట్టుకొని వద్దాం, చూద్దాం అంటే ఆపినవు నువ్వు. రేపు మాపో మళ్ళీ ఒకసారి డేట్ చెప్పాం, టైం చెప్పాం, బాగా గజ్వేల్కి వస్తాం, గజ్వేల్ బస్ స్టాండ్ ఎట్లుందో చూస్తాం, గజ్వేల్లో ముట్టరాజుపల్లిలో నువ్వు కట్టించినటువంటి 2 BHK కాలనీ ఎట్లుందో చూస్తాం, ఆ 2 BHK కాలనీలో ప్రజల అవస్థలు ఎట్లున్నాయో చూస్తాం, గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ ఎట్లుందో కూడా ఖచ్చితంగా చూడడానికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక వెంకటరమణారెడ్డి గారు కాదు రాష్ట్ర మీడియా బృందాన్ని అంతా తీసుకొని మేము అందరూ వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ